वेलकम टू मल्टी तेलुगु चैनल डॉक्टर वैएसआर यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस अंटे डॉक्टर एनटीआर यूनिवर्सिटी की संबंधी बीएससी नर्सिंग अंड बीपीटी अंड पीबीबीएससी अंड बीएससी पारामेडिकल कोर्सेस एवैते उन्नायो सो वाटिकी संबंधी एवरैते अप्लाई चेसुन्नारो सो वाळ्ळु अडिगिन क्वेश्चन्स अंडि सो ई रोजु ओक टू क्वेश्चन्स कि अयिते मीकु ई वीडियोलो ఆన్సర్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నా యొక్క ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇంకా ఎవరన్నా జాయిన్ బటన్పై క్లిక్ చేయకపోతే దయచేసి జాయిన్ బటన్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ సర్టిఫికేట్స్ పెట్టాలా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేసి వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక అన్నీ ఇచ్చేసినట్టయితే మీరు సెకండ్ ఫేజ్లో ఇంకా మీరు సర్టిఫికేట్స్ ఏమీ ఇచ్చే పని ఉండదు. మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి మీకు సర్టిఫికేట్స్ అయితే ఫార్వర్డ్ చేసేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉన్నారు మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, సో వాళ్ళు ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ కనుక అలాట్ అయితే ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ మీరు మీ కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా అప్లై చేయడానికి టైం ఉందా అన్నట్టు అడుగుతున్నారు. అప్లై చేయడానికి అయితే టైం అయితే లేదండి, ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ 3 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశాను, క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజ్కి రావాలి అని అంటున్నారు, నేను సెకండ్ ఫేజ్కి పెట్టుకోవాలి అనుకుంటున్నా, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారండి. ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి రిపోర్ట్ చేశారు, ఓకే, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, రమ్మని చెప్పి అని అంటున్నారు అని అన్నారు. ఇక్కడ ఏంటి అంటే మీరు సెకండ్ ఫేజ్కి పెట్టుకోవాలి అని కూడా అంటున్నారండి. ఇక్కడ ఎవరైతే ఈ విధంగా చేయాలి అనుకుంటున్నారో సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదండి, మీరు సెకండ్ ఫేజ్కి అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. వాళ్ళు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి ఎవరు కూడా సరిపోరు. సో కాబట్టి ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్కి పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అని అంటున్నారు అని అన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ వెళ్ళగలిగే అంటే డిస్టెన్స్ తక్కువ ఉండి వెళ్ళగలిగే ఇది ఉంటే డైలీ క్లాసెస్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే క్లాసెస్కి వెళ్తే మీరు క్లాసెస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో వచ్చినా కూడా ఈ క్లాసెస్ అన్నీ మీకు అక్కడ కూడా సేమ్ ఇవే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ అవి ముందు మా కాలేజీ వాళ్ళు కూడా ముందు నుంచి స్టార్ట్ చేసేసినట్టయితే మీకు ఈ యొక్క క్లాసెస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడు ఇక్కడికి మీరు వెళ్ళారు కాబట్టి మీరు సెకండ్ ఫేజ్కి పెట్టుకోకూడదు అని చెప్పి ఎవరు అయితే చెప్పడానికి సరిపోరు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటేనండి, ఒకసారి వెళ్ళి చూడండి కాలేజ్కి, ఒక 1 డే 2 డేస్ వెళ్ళి చూస్తే ఆ కాలేజ్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అసలు క్లాసెస్ ఎలా చెప్తున్నారు, ఇవన్నీ మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు సెకండ్ ఫేజ్కి పెట్టుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. ఓకే, మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. అండ్ సెకండ్ ఫేజ్కి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది మిమ్మల్ని ఎవరు ఏమీ పెట్టరండి. సెకండ్ ఫేజ్కి మీరు నిర్మోహమాటంగా అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, వెళ్ళాలా లేదా అనేది మీ ఇష్టమే కదా. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఫర్దర్ ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటాను. అండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, సో నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.